హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ నోట్స్. ఈ రోజు నుంచి అందరికీ దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి అనుకుంటాను. 9th October to 21st October వరకు, అండ్ ఆల్మోస్ట్ 6th to 9th వరకు అందరికీ హాలిడేసే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లలో మేబీ 10th class వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ ఉండొచ్చు. ఓకే, అయితే తెలంగాణలో రీసెంట్గా సమ్మేటివ్ అసెస్మెంట్ 1 ఎగ్జామ్స్ అయిపోయాయి. వాటికి సంబంధించిన కరెక్షన్స్ కూడా చేసేసాను. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి చాలా అంటే చాలా మిస్టేక్స్ చేశారు. కొందరు స్టూడెంట్స్కి అయితే పార్ట్ ఏలో చాలా తక్కువ అంటే 1-2 marks వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలామంది మ్యాథ్స్ని అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదు అండ్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో మ్యాథ్స్ రాకపోవడానికి గల రీజన్స్ ఏంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అండ్ మ్యాథ్స్లో మనకి 100% marks తెచ్చుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా పేపర్ని సాల్వ్ చేస్తే మనం ఈజీగా 100% marks తీసుకురావచ్చు. సో ఈ 100% marks ఏ విధంగా తీసుకొచ్చో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఎగ్జామ్ హాల్లోకి రాగానే మన ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా కూల్ మైండెడ్ తోటి చాలా ప్రశాంతంగా రాయాల్సి ఉంటుంది. ఈ తొందరలో లేదంటే స్పీడ్గా చేయాలని ఉద్దేశంతో మ్యాథ్స్ పేపర్ని ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల మనం చాలా ఆన్సర్స్ రాంగ్ చేసే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశించగానే మీ మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోండి అండ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చేయండి. నెక్స్ట్, మనకి మ్యాథ్స్ రావాలి అంటే నేను చెప్పదలుచుకున్న కొన్ని అంశాలు ఏంది అంటే, ఫస్ట్ మనకి క్వశ్చన్ అనేది అర్థం కావాలండి. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఎందుకు అంటే క్వశ్చన్ అనేది మనకు అర్థం కాకుంటే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కెపాసిటీ అనేది మనకు రాదు. సో ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఐ మీన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ మెయిన్లీ. సో ఆ క్వశ్చన్ అర్థమైతేనే మనకు పెన్ అనేది కదులుతుంది, లేకుంటే పెన్ అనేది కదిలే ఛాన్సే ఉండదు. కాబట్టి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, సెకండ్ థింగ్ ఏంది అంటే, ఆ క్వశ్చన్ అనేది ఏ ఫార్ములాలో ఉందో మనకు తెలియాలి. ఆ క్వశ్చన్ అనేది ఏ ఫార్ములాలో ఉంది, ఏ ఫార్ములా ద్వారా చేస్తే వస్తుంది అనేది మనకు తెలియాలి. ఆ విధంగా మనకు ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం 50% ప్రాబ్లమ్ని చేయగలిగినట్టే. నెక్స్ట్, అది ఏ ఫార్ములాలో ఉందో మనం కనుక మనం తెలుసుకున్నామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 70% మనకు ఆ ప్రాబ్లం వచ్చినట్టే. అయితే చాలామందికి క్వశ్చన్ని అర్థం చేసుకున్నా కానీ ఫార్ములా తెలిసినా కానీ ఎక్కువ మిస్టేక్స్ ఎక్కువ ఎక్కడ చేస్తున్నారు అంటే ప్రాసెస్లో చేస్తున్నారండి. చాలా స్టూడెంట్స్ ఫార్ములా సేమ్ ఫార్ములాని ఫాలో అవుతున్నప్పటికీ ఈ ప్రాసెస్లు చేయడంలో ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు అంటే బేసిక్ ఆపరేషన్స్ దగ్గరే ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు. బేసిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు మరియు ప్లేస్ చేంజెస్ అంటే ఈజ్ ఈక్వల్ టు క్రాస్ అయినప్పుడు ప్లస్ బికమ్స్ ఏమవుతుంది, ప్లస్ అనేది ఏమవుతుంది, మైనస్ అనేది ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఉంటే ఏమవుతుంది, డివిజన్ ఉంటే ఏమవుతుంది, ఏ టర్మ్స్ని యాడ్ చేయాలి, కాన్స్టెంట్స్ని. చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే కాన్స్టెంట్స్ని అండ్ వేరియబుల్స్ని యాడ్ చేశారు అండ్ ఈ ఎల్సిఎం చేయడంలో మిస్టేక్స్, ఇవన్నీ మెయిన్గా ఏ మిస్టేక్సే ఎక్కువగా అవుతున్నాయి. ఈ ప్రాసెస్లో జరిగే అందరిలో జరిగే ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంది అంటే సబ్ట్రాక్షన్స్ దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ మిస్టేక్ ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్,
5 minus 7 ఉందనుకోండి 5 minus 7 ఉంటే ఏం రాస్తున్నారు అంటే ప్లస్ 2 రాయడము లేదంటే ప్లస్ 2 రాయడం అనేది చేస్తున్నారు అంటే ఈ విధంగా ఈ సైన్ లో మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ సైన్ మిస్టేక్స్ అనేటివి లేకుండా చేసుకుంటే మీకు చాలా వరకు చేయగలుగుతారు నెక్స్ట్ ఇంకోటి ఏంది అంటే ఇఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 6 ఉందనుకోండి 2x ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 6 ఉంటే ఏం రాస్తున్నారు అంటే చాలామంది x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అని రాస్తున్నారు అంటే ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు కాకపోతే అక్కడ యాక్చువల్గా ఆన్సర్ ఏమైతే అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 బై 2 2 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది అలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ 2 అనే దాన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ 2గా రాస్తున్నారు సో ఇదొక మిస్టేక్ అని చెప్పొచ్చు మళ్ళీ ఈ కట్ చేసేటప్పుడు కొట్టివేతలు చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా మిస్టేక్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంది అంటే ఈ స్థిర రాశుల్ని మరియు చరరాశుల్ని కలిపేస్తున్నారు అంటే ఈ వేరియబుల్స్ని అండ్ కాన్స్టెంట్స్ని ఏం చేసేస్తున్నారు అంటే కలిపేస్తున్నారు యాడ్ చేసేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3 ఉందనుకోండి 5 అని రాయడము లేదంటే 5x అని రాయడము 5x ప్లస్ 7 ఉంటే 12x అని రాయడము లేదా 12 అని రాయడము ఈ విధంగా ఈ కాన్స్టెంట్స్ని అండ్ వేరియబుల్స్ని కలపడం అనేది యాడ్ చేయడం లేదా సబ్ట్రాక్ట్ చేయడం అనేది చేస్తున్నారు సో ఈ విధంగా కాకుండా వేరియబుల్స్ని సపరేట్గా యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయడము లేదంటే వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని స్థిర రాశుల్ని చరరాశుల్ని కలిపి యాడ్ చేయడము అంటే కూడడము తీసివేయడం అనేది చాలా చేస్తున్నారు సో ఇదే పెద్ద మేజర్ మిస్టేక్గా కనిపిస్తుంది ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే వేరియబుల్స్ని సపరేట్గా రాయాలి కాన్స్టెంట్స్ని సపరేట్గా రాసి వేరియబుల్స్ వేరియబుల్స్ని యాడ్ చేయడం లేదా సబ్ట్రాక్ట్ చేయడం లాంటివి చేయాలి లేదంటే కాన్స్టెంట్స్ని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం అనేది చేయాలి సో ఇలా కాకుండా వేరియబుల్ మరియు కాన్స్టెంట్స్ని యాడ్ మరియు సబ్ట్రాక్షన్ అనేది చేయొద్దు సో ప్లీజ్ స్టూడెంట్స్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మీరు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మీరు నెక్స్ట్ చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఈ మ్యాథ్స్లో మనం 100 out of 100 మీన్స్ 80 out of 80 తీసుకురావాలి అంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను